మేయర్లు కార్పొరేటర్లు ఎంపీలు ఎంపీటీసీలు అందరూ కలిసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పటాన్ని మంచి మెజార్టీతో గెలిపించిన ఈ అందరి కూడా మేయర్ పేరున పంచాయతీ మినిస్టర్ ఎందుకంటే నేను ఒక క్యాంపు నేను పర్యవేక్షించాను కరీంనగర్ జిల్లాలో పట 2,994 మూర్తి ఉన్నాయి టీడీపీ కాకుండా బీజేపీ కాకుండా అదే తిరిగా కాంగ్రెస్ పార్టీ కాకుండా వివిధ పార్టీని కాకుండా ఓన్లీ టీఆర్ఎస్ కు సంబంధించిన 994 టీఆర్ఎస్ పార్టీ ఉంటే ఈరోజు ఆ బీజేపీ కాంగ్రెస్ పార్టీ వివిధ పార్టీలు బలపరిచిన అభ్యర్థికి 350 ఓట్లు ఉంటే 230 ఓట్లు పడ్డాయి దాంట్లో నుంచి 100 ఓట్లు కూడా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి గెలిచిందంటే దీని మీద స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కానీ కేసీఆర్ గారి మీద నమ్మకం విశ్వాసం ఈ తెలంగాణ రాష్ట్రం ముందు పోవాలంటే ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుట్రలు తగ్గాలంటే వాళ్ళ బుద్ధి చెప్పాలంటే ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో పట కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అందర్ని కూడా గెలిపించిన అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు ఇప్పుడైనా బీజేపీ కాంగ్రెస్ పార్టీ వివిధ పార్టీల నాయకులందరూ కూడా అర్థం చేసుకోవాలి మూర్ఖంగా మీరు వివరించకండి తప్పుడు మాటలతోటి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని విమర్శించే ప్రయత్నం ఎవరు కూడా చేయొద్దు నేను వాళ్ళందరికి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతున్నది ఇలా మీరుగా చెప్పేది కేంద్రమే ప్రతి విషయంలో కూడా తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా ఉంటున్నదని కేంద్రమే వివిధ స్థాయిలో కోరటం జరిగింది వాళ్ళ సర్వేలలో వాళ్ళ లెక్కలలో కూడా తిరగటం జరుగుతున్నది తప్ప ఈ తప్పుడు మాటలతోటి బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించకుండా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల తీర్పును ఒకసారి గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు